అహింస పరమో ధర్మః ఇదే మహాత్ముడి మహామంత్రం. అహింసతో స్వర పరిపాలనకు నడుం బిగించిన యోధుడు మహాత్మా గాంధీ. ప్రేమ జీవన వేదానికి నిలువెత్తు రూపమాయన. తాను కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేసి భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచే మహామనిషి మహాత్మా గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని నిక్కార్సైన దేశభక్తుడు. జాతిపితగా మహాత్ముడిగా మారిన వైనం అనన్య సామాన్యం. ఆయన జీవన ప్రయాణం పుడమిపై సువర్ణాక్షర లిఖితం. భరతమాత ముద్దుబిడ్డ, బోసినవ్వుల పాపూచి, జాతి గర్వించే జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ 2. అహింసకు సత్యాగ్రహణానికి ఆద్యుడు గాంధీజీ. బ్రిటిష్ పాలకులకు పక్కలో బల్లంలా మారిన సత్యాగ్రహ ఆయుధం ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడే పుట్టింది. గాంధీజీ 21 ఏళ్లు గడిచిన దక్షిణాఫ్రికాలో ఉన్న ఆయన జ్ఞాపకాలను ఒక్కసారి పరిశీలిస్తే డర్బన్, జోహాన్స్బర్గ్ లాంటి పెద్ద నగరాలలో గాంధీజీని అంత సులువుగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పటికీ ఆయా నగరాలలో కొన్ని రహదారులకు, చౌరస్తాలకు గాంధీజీ పేరు పెట్టడం విశేషం. అంతేకాకుండా గాంధీజీ విగ్రహాలు, గాంధీజీ పేరుతో మ్యూజియంలు కూడా అక్కడ ఉన్నాయి. గాంధీజీ 1893లో దక్షిణాఫ్రికాకు వెళ్ళి 1914లో భారతదేశానికి తిరిగి వచ్చారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన మిత్రుడు బాక్స్టర్ అయిన జీవన్లాల్ దేశాయికి చెందిన కొచరబ్ బంగ్లాలో 1915 మే 25వ తేదీ గాంధీజీ తన ఆశ్రమాన్ని ప్రారంభించారు. అయితే అక్కడ వ్యవసాయం చేయటానికి, పశువులను పెంచటానికి ఇతరత్రా కార్యక్రమాలకు సరిపడా స్థలం లేకపోవటంతో ఈ ఆశ్రమాన్ని సబర్మతి నది కరకట్ట పక్కన ఉన్న 36 ఎకరాల స్థలంలోకి 1917 జూన్ 17న మార్చారు. 100ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సబర్మతి ఆశ్రమం గాంధీజీకి స్వతంత్ర సంగ్రామాన్ని ధైర్యంగా నడిపించటానికి కావలసిన స్ఫూర్తిని అందించింది. గాంధీజీ మౌనం ప్రత్యర్థుల గుండెల్లో బ్రహ్మాస్త్రం. ఆయన మార్గం భావితరాలకు రాచబాట. అక్టోబర్ 2 మహాత్ముని జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిద్దాం.